Hi friends, welcome back to our channel Malleswari Kitchen Unlocks. Hello friends, andaru baagunnara, nenu kuda chaala baagunnanu. Ivalti video vachesi chustunnaru kada maamidikaya pachadi anamata. Paata kaalam paddhatilo ante maa nayanamma vallu chese paddhatilo maamidikaya pachadi ela cheyali anedi ee roju video lo share chestanu chusayandi. Takku quantity toti evaraina sare easy ga pettukogalige vidhanga maamidikaya pachadi ela cheyali anedi ee roju share chestanu. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ వచ్చి మాకు మామిడికాయ పచ్చడి అనేది ముందే పెట్టేసింది అనమాట. ఇది అమ్మ వాళ్ళకి మాకు కలిపి ఎక్కువ క్వాంటిటీలో పెట్టింది. నేను మళ్ళీ 1 కేజీ వరకు పెట్టమని చెప్పాను అనమాట. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 కేజీ పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తుంది నాయనమ్మ. ఎలాగో నాయనమ్మ ప్రిపేర్ చేస్తుంది కదా, వీడియో చేస్తే ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, అంటే ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. క్వాంటిటీస్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కానీ సేమ్ క్వాంటిటీస్ అనేవి డబల్ చేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ క్వాంటిటీలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు అయితే తక్కువ క్వాంటిటీ 1 కేజీ వరకు తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోయి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం రండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ సైజు మామిడికాయలు అనేవి 4 మామిడికాయలు తీసుకున్నారనమాట. 4 మామిడికాయలకి కేజీ ముక్కలు అయ్యాయి. ఈ 4 మామిడికాయలని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని తడి క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. మనకు ఆ మధ్యలో ఉన్న టెంక్ అనేది ప్రతి ముక్కకి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. మనం మామిడికాయలు కొన్నప్పుడే వాళ్ళు మనకి కావాల్సిన సైజులో ముక్కలు అనేవి కట్ చేసి ఇస్తారు. కావాలంటే మనకి మనం కొయ్యాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. అవి మన కత్తిపేటలకి మనం కట్ చేసే చాకులకి అయితే అవి తెగవు. వాళ్ళ కత్తిపేటలకి వాళ్ళు కట్ చేసే వాటికే తెగుతాయి అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత లోపల జీడు తీసేసి ఆ పైన లేయర్ చూసారా, ఆ లేయర్ అనేది తీసేయాలన్నమాట. లేదంటే అది పచ్చడి పెట్టిన తర్వాత మనకి ఆయిల్లో తేలుతూ ఉంటుంది అనమాట. ఆ లేయర్ అనేది మన సన్న లేయర్ అనేది తీసేసుకొని మనకి కావాల్సిన సైజు ముక్కలు అనేవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు, కొంతమంది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటారు. మనకి ఏ సైజు కావాలో చూసుకొని ఆ సైజు ముక్కలు అనేవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలన్నీ కట్ చేయటం అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని పైన ముక్కలన్నీ నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి. మనం ఇంట్లోనే కట్ చేసుకున్నాం కనుక మనకి నీట్గానే ఉంటాయి. అయినా సరే ఒకసారి క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట. పొడిగా ఉండాలి, ఎక్కడ మనకి తడి అనేది అస్సలు తగలకూడదు. ఇలా నీట్గా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లోకే తీసేస్తున్నాం. ఇప్పుడు ఇవి కొంచెం ఆరినివ్వాలి. ఆరిన లోపు ఈ లోపు వచ్చేసి ఇక్కడ మెంతులు అనేవి వేసుకోవాలి, మెంతి పౌడర్ కోసం అనమాట. మెంతులు అనేవి 1 కేజీ ముక్కలకు వచ్చేసి ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేశారు. అంటే 25 గ్రామ్స్ వరకు మెంతులు ఉంటాయి అనమాట. ఇవి 25 గ్రామ్స్ మెంతులు, గ్రామ్స్లో చెప్పాలంటే 3 టేబుల్ స్పూన్స్ మెంతులు వేయించుకొని చల్లారనిచ్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ కేజీ ముక్కలకు వచ్చేసి ఇక్కడ నాయనమ్మ చూపిస్తుంది కదా గ్లాసు, ఆ గ్లాస్ తోటి 1 గ్లాసు రాక్ సాల్ట్ అంటే మన కళ్ళుప్పు ఉంటుంది కదా అదనమాట, కళ్ళుప్పు వేస్తుంది. అలాగే అదే గ్లాస్ తోటి కొంచెం హెల్తీగా కారం వేస్తుంది అనమాట. కారం అనేది మనకి సరిపోకపోతే మళ్ళీ 3వ రోజు మనం డబ్బాలో పెట్టుకునేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. కారం అనేది కొంచెం హెల్తీగా వేసింది. అలాగే ఆవపిండి అనమాట, ఆవపిండి అనేది 3/4 గ్లాస్ వేసింది, అంటే 3/4 గ్లాస్ వరకు ఆవపిండి వేసింది అనమాట. 1 గ్లాస్ ఉప్పు వేసింది, అలాగే కొంచెం హెల్తీగా కారం వేసింది. 3/4 కప్పు ఆవపిండి వేసింది, అలాగే మెంతి పిండి అనమాట. మనం 3 స్పూన్లు మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాక ఆ పౌడరు వేసుకోవాలన్నమాట. అది కూడా మీకు కొలత చేసి చూపించాలని చెప్పేసి గ్లాసులో వేయమన్నాను నానమ్మని. అది వచ్చేసి 1/2 గ్లాసు ఉంది చూసారు కదా, 1/2 గ్లాసు మెంతి పిండి వేసుకోవాలి. క్వాంటిటీస్ అనేవి కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా మనకి తడి అనేది అస్సలు తగలకూడదు అనమాట. మన చేతులు కానీ, మనం తీసుకున్న బౌలు కానీ, లేదంటే గ్లాస్ కానీ, ఏదైనా సరే మనకి తడి అనేది అస్సలు ఉండకూడదు. తడి తగిలిందంటే మనకి పచ్చడి అనేది బూజొచ్చేస్తుంది, పాడైపోతుంది అనమాట.
తడి లేకుండా చూసుకొని మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఈ పచ్చడంతా మనకి ముక్కలకి పట్టేలాగా అన్ని వేసినవన్నీ కలిసేలాగా కలిపిందనమాట. ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మనం నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదంటే పల్లి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ పల్లి ఆయిల్ వేస్తున్నారన్నమాట అమ్మవాళ్ళు. పల్లి ఆయిల్ వచ్చేసి 300 grams వరకు మనకి కేజీ ముక్కలకు వచ్చేసి 300 grams ఆయిల్ పడుతుంది. ఆయిల్ కూడా వేసి పచ్చడి ముక్కలకన్నిటికీ కారానికి ఆ ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి అయితే ఆయిల్ వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కేజీ ముక్కలకు వచ్చేసి 2 వెల్లుల్లిగడ్డలను ఒలుచుకొని వేసుకోవాలి. 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు. కొంతమంది వెల్లుల్లిపాయలనే క్రష్ చేసి వేస్తారు కొంచెం నలగొట్టి, కొంతమంది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. కానీ నానమ్మ వాళ్ళు చేసే పద్ధతిలో మా నానమ్మ వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్గానే వేస్తారనమాట. 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు కేజీకి వచ్చేసి, అది మన ఇష్టం అనమాట. ఇలా అది కూడా కలుపుకున్న తర్వాత ఇదే బౌల్లో 3 డేస్ ఉంచుతారు. కానీ డైలీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి కలుపుతారనమాట పచ్చడంతా, ఎందుకంటే మనం కళ్ళుప్పు డైరెక్ట్గా వేసాం కదా అది కరగడం కోసం. ఇప్పుడు 3 డేస్ వరకు ఇలాగనే ఈ బౌల్లోనే ఉంచుకోవాలి. ఇది చూసారు కదా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డేకే మనకి ఉప్పు కూడా కరిగింది, అలాగే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇది నెక్స్ట్ డే అనమాట. 2వ రోజు 3వ రోజు బౌల్లోకి పెట్టుకోవచ్చు. అమ్మ వాళ్ళు ముందే పెట్టారని చెప్పాను కదా, ఇది వచ్చేసి 3 డేస్ అయిందనమాట. నేను చూపించిన పచ్చడి వచ్చేసి నెక్స్ట్ డేది, ఇది 3 డేస్ అవుతుంది. దీన్ని ఇంకా మనం బౌల్లోకి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ 3 డేస్ అవుతుంది కదా, ఇంకా కలిపేస్తుంది. కలిపేసి ఇంకా బౌల్స్ మన దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో అందులోకి తీసేసుకోవచ్చు. ప్లాస్టిక్లో కానీ స్టీల్లో కానీ ఎప్పుడైనా సరే ఆవకాయ అనేది మనం స్టోర్ చేయకూడదు అనమాట. పచ్చడి అనేది బాగుండదు. గాజు సీసాలో కానీ లేదంటే పింగాణి మనకి జాడీలు అవి ఉంటాయి కదా, వాటిలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అమ్మ నాకు ప్లాస్టిక్ దాంట్లో పెడుతుందనమాట. నేను హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటాను. తీసుకెళ్ళడానికి మనకి ప్లాస్టిక్ అయితేనే బాగుంటాయి కదా, నాకు పెడుతుందనమాట పచ్చడి వచ్చేసి. అమ్మది 3 డేస్ అవుతుంది కదా పెట్టేసి. ఆవకాయ పచ్చడి చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా టేస్ట్గా ఉంది పచ్చడి కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. తక్కువ క్వాంటిటీలో ఎలా పెట్టుకోవాలనేది షేర్ చేశాను కదా, ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.